हाय हेलो माय डियर स्टूडेंट्स, नेनु मी जोजी बाबू। ई रोजु नेरं जरिगिन प्रदेशान्नि बट्टि ए सेक्षन्स विधिंचोच्चु, अलागे वाटिकि शिक्षलु एंटि अने टापिक नि नेरमु शिक्ष अने टापिक किंद मनं హెడ్డింగ్ కింద మనం చూస్తున్నాం. ఈరోజు మనం ఏపీ ఫారెస్ట్ యాక్ట్ 1967 సెక్షన్ 32, అలాగే ఏపీ ఫారెస్ట్ అమెండ్మెంట్ యాక్ట్ 2016 సెక్షన్ 32, ప్రిన్సిపల్ యాక్టు అమెండ్మెంట్ యాక్టు, ఈ రెండిట్లోనూ ఈ సెక్షన్ గురించి ఏం చెప్తుంది అనేది తెలుసుకుందాం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ సెక్షను. ఈ సెక్షన్లో ప్రిన్సిపల్ యాక్ట్లో ఏం చెప్తుందంటే, ఏ వ్యక్తి కూడా తన వద్ద 10 కేజీలకి మించి శాండల్వుడ్, కలప, డిఎఫ్ఓ గారి పర్మిషను మరియు ముద్ర లేకుండా కలిగి ఉండరాదు. ఇది ప్రిన్సిపల్ యాక్ట్లో చెప్తున్నటువంటిది. అయితే అమెండ్మెంట్ యాక్ట్లో సెక్షన్ 32లో సెక్షన్ 32 తర్వాత కొన్ని కొత్త సెక్షన్లు చేర్చబడ్డాయి. ఇది ప్రిన్సిపల్ యాక్ట్లో లేదు, అమెండ్మెంట్ యాక్ట్లో ఈ కొత్త సెక్షన్లు వచ్చినాయి. అవేంటంటే సెక్షన్ 32A, సెక్షన్ 32B, సెక్షన్ 32C, సెక్షన్ 32D అండ్ సెక్షన్ 32E. ఈ 5 సెక్షన్లు కొత్తగా సెక్షన్ 32కి కింద యాడ్ చేయబడ్డాయి అమెండ్మెంట్ యాక్ట్లో. అవేంటో చూద్దాం. సెక్షన్ 32A అమెండ్మెంట్ యాక్ట్లో ఏముందంటే, ఏ వ్యక్తి కూడా తన వద్ద ఎంత మాత్రం ఎర్రచందనం కలప ఉంచుకోరాదు. ఎర్రచందనం ఏ రూపంలో ఉన్నా కూడాను తన వద్ద ఎంతమాత్రం వాటిని ఉంచుకోరాదు. 20 కేజీల కన్నా ఎక్కువ నిల్వ ఉన్న వ్యక్తి ఉన్నట్లయితే దానికి లైసెన్స్ కావాలి. ఆ లైసెన్సు డిఎఫ్ఓ గారు ఇవ్వవచ్చును లేదా తిరస్కరించవచ్చును. ఎందుకు తిరస్కరించవచ్చు అంటే, అతనికి ఆ రెడ్ సాండర్స్ సంక్రమించిన విధానాన్ని బట్టి లైసెన్స్ ఇవ్వడానికి అర్హత ఉంటే ఇస్తారు, లేదు అది ఇల్లీగల్ అయితే తిరస్కరిస్తారు. అలాగే సెక్షన్ 32B కింద అమెండ్మెంట్ యాక్ట్లో ఏముందంటే, ఎప్పుడైనా రెడ్ సాండర్స్ వుడ్డు లేదా శాండల్వుడ్డు షెడ్యూల్ ట్రీస్ విషయంలో ఏదైనా వెహికల్ ఉపయోగించినట్లు రుజువైతే, వెహికల్ను ఇన్వాల్వ్మెంట్ ఉంటే, ఆ వెహికల్ ఓనర్ తాను కానీ తన ఏజెంట్ కానీ పాల్గొన్నట్లుగా భావించవలను. ఈ కేసు ఓనర్ మీద ఆర్ ఆన్ హిజ్ ఏజెంట్ మీద మనం బుక్ చేయాల్సి ఉంటుంది. అంతేగాని డ్రైవర్ మీద కేసు బుక్ చేసి ఇదివరకు ముద్ద ఓనర్ వచ్చేసి డ్రైవర్ నాకు తెలియకుండా తీసుకెళ్ళాడు, ఏదో వేరే బేరం ఉందని తీసుకెళ్ళి ఈ పని చేశాడు, అంచేత నాకు ఎలాంటి సంబంధం లేదు, నా వెహికల్ నాకు ఇప్పించండి అని కోర్టులో పెట్టుకుంటే వెహికల్ రిలీజ్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా కాదు. ఈ అమెండ్మెంట్ యాక్ట్లో బలంగా కేసులో వెహికల్ ఇన్వాల్వ్ అయ్యింది, రెడ్ సాండర్స్, శాండల్వుడ్ అండ్ షెడ్యూల్ ట్రీ విషయంలో ఇన్వాల్వ్ అయ్యింది అని తెలిస్తే వెహికల్ ఓనర్ కూడా ముద్దాయి, ప్రూవ్ అయ్యేంత వరకు ఎవరు ముద్దాయి అనేది. సో ఆ వ్యక్తి తాము నిర్దోషిత్వాన్ని నిరూపించుకునే వరకు కూడా కేసును ఆ విధంగానే నమోదు చేయవలన, అర్థమైంది కదా. అలాగే సెక్షన్ 32Cలో రెడ్ సాండర్స్, శాండల్వుడ్ మరియు షెడ్యూల్ ట్రీ విషయంలో నేరం జరిగినప్పుడు దానిని నిర్దోషిత్వాన్ని
నిరూపించుకొనవలసిన బాధ్యత ముద్దాయి పైన మాత్రమే ఉంటుంది. సో అక్యూజ్డ్ విల్ బి ఆస్క్డ్ టు ప్రూవ్ హిస్ ఇన్నోసెన్స్, అంటే తన నిర్దోషిత్వాన్ని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద కేసు మనం నమోదు చేస్తామో వాళ్ళ మీద మాత్రమే ఉంటుంది. ట్రివియల్ నేచర్ అఫెన్సెస్లో తప్ప, అంటే చిన్న చిన్న పెట్టి కేసెస్, 1000 రూపీస్ బిలో కేసెస్లో తప్ప ఇలాంటి పెద్ద పెద్ద కేసెస్లో ముద్దాయి మీద రుజువు చేసుకోవాల్సిన బాధ్యత, నిర్దోషిత్వాన్ని రుజువు చేసుకోవాల్సిన బాధ్యత అతని మీదే ఉంటుంది. అది సెక్షన్ 32C. సెక్షన్ 32D లో ఏముందంటే, ఏదైనా ప్రైవేటు వ్యక్తులు దగ్గర 20 కేజీలకు మించిన రెడ్ సాండర్స్ వుడ్ కలిగి ఉన్న అమెండ్మెంట్ యాక్ట్ 2016 అమల్లోకి వచ్చిన 180 రోజుల్లో, బాగా గుర్తుపెట్టుకోండి, అమెండ్మెంట్ యాక్ట్ వచ్చిన 180 రోజుల లోపల 20 కేజీలు మించి ఏదైనా రెడ్ సాండర్స్ వుడ్ కలిగి ఉన్న వ్యక్తులు వాటిని డిఎఫ్ఓ గారికి తెలియచేయవలెను. లేని పక్షంలో ఆ స్టాక్ని ఇల్లీగల్ స్టాక్గా పరిగణించి ప్రభుత్వానికి జప్తు చేయబడుతుంది. అర్థమైంది కదా? సో అంత కఠినంగా ఉందన్నమాట. 180 డేస్లో డిక్లేర్ చేయాలి తన వద్ద ఇంత రెడ్ సాండర్స్ కలప ఫలానా దగ్గర నుంచి నాకు సంక్రమించింది అని రుజువు చేసుకోవాలి. సో సెక్షన్ 32E, దీనిలో ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ ద్వారా షెడ్యూల్లోని ఏదైనా చెట్టును లిస్టులో నుంచి తొలగించవచ్చును. షెడ్యూల్ ట్రీస్ విషయంలో షెడ్యూల్లోని ఏదైనా చెట్టుని నోటిఫికేషన్ ద్వారా తొలగించవచ్చు, లేదా ఏదైనా కొత్త చెట్టుని లిస్టులోనికి చేర్చుకునే అధికారము ఈ సెక్షన్ కింద, సెక్షన్ 32E కింద కొత్తగా ఇవ్వబడింది. సో ఇప్పుడు సెక్షన్ 36లో ఎవరైనా వ్యక్తి ఈ చాప్టర్లో విధించినటువంటి నియమాలు నిబంధనల్ని ఉల్లంఘించిన మరియు గంధపు కలపను అక్రమంగా కలిగి ఉన్న ఎడ్ల అతనికి 3 నెలల నుండి 1 సంవత్సరం జైలు శిక్ష, 10,000 రూపాయల జరిమానా విధించవచ్చును అని ఇది ప్రిన్సిపల్ యాక్ట్లో ఉంది. ప్రిన్సిపల్ యాక్ట్లో ఉంది పైన నియమాలను ఉల్లంఘిస్తే సెక్షన్ 36 కింద జరిమానా విధించవచ్చు. సెక్షన్ 32 కింద ఉన్నటువంటి నియమాలని ఉల్లంఘించినప్పుడు సెక్షన్ 36లో కేసు శిక్షని మనం ఖరారు చేయవచ్చును. అలాగే అమెండ్మెంట్ యాక్ట్లో ఏముంది, అమెండ్మెంట్ యాక్ట్ సెక్షన్ 36లో రెడ్ సాండర్స్ వుడ్ మరియు షెడ్యూల్ ట్రీస్ విషయంలో, శాండల్వుడ్ రెడ్ సాండర్స్ షెడ్యూల్ ట్రీ విషయంలో ఈ సెక్షన్ కింద చేయబడినటువంటి నిబంధనలను ఉల్లంఘించిన ఎడల, అంటే 32ABCDE వరకు ఉన్నటువంటి 5 సబ్సెక్షన్స్లో ఉన్నటువంటి నియమాలను ఉల్లంఘిస్తే సెక్షన్ 36 కింద, ఎపిఫాస్ట్ అమెండ్మెంట్ యాక్ట్ కింద 10 సంవత్సరాల జైలు శిక్ష మరి 10,00,000 రూపాయల జరిమానా విధించవచ్చును. అదే ఫస్ట్ టైం అఫెన్స్ చేస్తే సెక్షన్ 36A కింద ఫస్ట్ అఫెన్స్కి 5 సంవత్సరాల జైలు శిక్ష, 3,00,000 రూపాయల జరిమానా విధించవచ్చును. అదే సెకండ్ టైం అఫెన్స్ అండ్ సబ్సిక్వెంట్ అఫెన్సెస్కి సెక్షన్ 36B కింద 7 సంవత్సరాల జైలు, 5,00,000 రూపాయల జరిమానా విధించవచ్చును. సో ఈ రకంగా మనకి సెక్షన్ థర్టీ టూ
and 36 both are linked together and akkada neramu ikkada siksha neram jarigina pradeshanni batti neraniki unnatuvanti sections enti vaati sikshaki unnatuvanti sections enti ani telusukundam. Thank you friends, thank you to listening to me. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నా థంబ్నైల్లో ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్కి మీరు తప్పక మీ కామెంట్స్ని పంపించండి. అలాగే మీ డౌట్స్ ఏమైనా ఉంటే నాకు తెలియజేస్తే నేను వాటిని క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.